మొన్న ఇందాక పెద్దలు మాట్లాడుతున్నప్పుడు 100 రోజులు ఈ ప్రభుత్వానికి ఏం మాట్లాడకూడదు, వైసీపీ ప్రభుత్వాన్ని మనం కట్టుదిట్టుగా, మనం భద్రతగా ఉంటే, మనం బలంగా ఉంటే, పగడ్బందీగా మనం ఉండి మన హద్దులు దాటుకుని ఉంటే, ప్రభుత్వంలోని కొంతమంది హద్దులు దాటి ఉన్న ఒక ఎమ్మెల్యే మీద కూడా విపరీతమైన ఏదో చాలా పచ్చి దుర్మార్గాలు చేసేసిన వ్యక్తిలాగా ఒక చిన్నపాటి ఆదుకోవడానికి ఒక వ్యక్తి కోసం వెళ్తే ఇన్ని కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తే మనకి ప్రభుత్వం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దేనికంటే మనం ఏమీ ఆశించకుండా ఆశయాలతో రాజకీయం చేస్తే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఆశయాలతో 1 ఎమ్మెల్యే ఉన్నప్పటికీ భయపడక తప్పదు. ఆశయం తాలూకు శక్తి అలాంటి ఆశయం భావజాలం చాలా బలమైంది. 100,000 మందిని ఎదురుగా పెట్టండి, ఒక్కడే భావజాలం ఆశయంతో ఉన్న ఒక్కడిని ఎదురుగా పెట్టండి సరిపోతుంది. అంత ఒక్కడు, ఒకే ఒక్కడు 100,000 మందికి సమాధానం చెప్పగలడు. ఆశయం భావజాలం బలం ఉంటాయి. జనసేనకు ఉన్నది ఈ రోజున భావజాలం తాలూకు బలం. ఈ రోజు రోడ్ల మీద వచ్చిన కుర్రవాళ్ళు ఎంతమంది, యువతి యువకులు ఎంతమంది, ఆడపడుచులు దీవెనలు వచ్చి నిన్న రివ్యూ మీటింగ్స్ లో కూడా పెద్దవాడు 70-80 ఏళ్ళు నడిచి రాలేక పక్కన కూర్చొని వృద్ధ వయసులో 82 ఏళ్ల వయసులో ఆవిడ కూడా తల నిమురుతూ, నేను నీ ఆశయాలు నచ్చి వచ్చాను, నీకు అండగా ఉంటానని చెప్పి ఆవిడ వచ్చి నువ్వు బాగుండాలి భవిష్యత్తులు అని చెప్పి ఆశీర్వదించి పంపించిందంటే, ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఇంతమంది యువతి యువకుల మధ్యకి వచ్చి ఆవిడ నలిగిపోతూ నాకు చెప్పింది, కదిలించేసింది. జనసేన 1,000 కోట్లు సంపాదించుకోలేదు, కానీ 100,000 అభిమానులను సంపాదించుకుంది గుండెల్లో పెట్టుకుంటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.